नमस्ते अंडी, अमर श्रीनिवास क्रॉप हार्वेस्ट नुंची। मेमु रेजिडेंशियल प्रीमियम रेजिडेंशियल लैंड एंड इन्वेस्टमेंट ट्रांजैक्शन्स कमर्शियल ऑफिस स्पेस ट्रांजैक्शन्स इवी वेस्ट जोन मेजरली वेस्ट जोन ऑफ हैदराबाद लो डील चेस्तुन्नामंडी। रीसेंट गा मेमु ओक टूर कंडक्ट चेसामु एजेंट्स बिल्डर्स अंड एज वेल एज फर् इन्वेस्टर्स इन्वेस्टर्स अवेयरनेस फर् दि हैदराबाद साउथ అండ్ ఈ వెస్ట్ జోన్లో వెస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్లో ఉన్న డెవలప్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి అని చెప్పి కొన్ని లొకేషన్స్ విజిట్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగానే జేఎంఆర్ ఎయిర్పోర్టు, తర్వాత ఇమారత్లో ఉన్న హార్డ్వేర్ పార్కు, దాని తర్వాత ఆదిభట్లో ఉన్న ఏరో సిటీ, దాని తర్వాత ఆదిభట్లో ఉన్న టీసీఎస్ అండ్ కాగ్నిజెంటు, దాని తర్వాత కొంగర్ కలాన్లో ఉన్న న్యూ కొత్త రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసు అండ్ ఫాక్స్కాన్ ఇండస్ట్రీ, దాని తర్వాత తుక్కుగూడలో ఉన్న హార్డ్వేర్ పార్క్ అండ్ ఫ్యాబ్ సిటీ, అక్కడి నుంచి ఫార్మా సిటీ ముచ్చర్ల, దాని తర్వాత అక్కడి నుంచి మోకిల మన మహేశ్వరం ఏరియాలో ఉన్న ఐటీ అండ్ హార్డ్వేర్ పార్కు, అక్కడి నుంచి షాద్నగర్లో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, చివరిగా చందనవల్లి ఏరియాలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ని విజిట్ చేయడం జరిగింది। ఈ విజిట్ చేసిన లొకేషన్స్ అన్నీ కూడా మేజర్లీ సౌత్ అండ్ సౌత్ వెస్ట్ జోన్లో ఉన్నాయి, సౌత్ వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాయి, ఈ సౌత్ అండ్ సౌత్ వెస్ట్ జోన్లో ఉన్నాయి। సో ఈ దీన్ని మేము కోకాపేట ఆక్షన్ అయిన లొకేషన్ నుంచి స్టార్ట్ అయ్యి కోకాపేట ఆక్షన్ ఇక్కడ అయిందండి। 100 crore rupees అయిన ల్యాండ్ ఈ మన గచ్చిబౌలిలో ఉన్న కోకాపేట లొకేషన్లో అయ్యింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటు పక్కన। సో ఈ గచ్చిబౌలి జంక్షన్ నానకరంగూడ అవుటర్ రింగ్ రోడ్డు, నానకరంగూడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చి ఇది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది మొత్తం, ఇది మణికొండ పుప్పాలగూడ ఈ ఏరియా, ఇదంతా జూబ్లీ హిల్స్ ఆ ఏరియా, ఇది మళ్ళీ మనకి పటాన్చెరు వెళ్ళే రోడ్డు అండి, ఇది శంషాబాద్ వెళ్తున్న రోడ్డు। ఈ శంషాబాద్ వెళ్తున్న రోడ్లో ఇక్కడ మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, అవుటర్ రింగ్ రోడ్ కోకాపేట ఎగ్జిట్ దిగిన తర్వాత ఈ లొకేషన్లో మనకి 3.5 acres అనేది ఏదైతే ఉందో అది 100 crore rupees కావడం జరిగింది। సో దీని తర్వాత ఇక్కడ నుంచి ఇంకొకటి లొకేషన్ బుద్వేల్, ఈ బుద్వేల్ లొకేషన్ వచ్చి మన నార్సింగి, నార్సింగి తర్వాత అప్పా జంక్షన్, అప్పా జంక్షన్ దాటి కొంచెం నెక్స్ట్ ఎగ్జిట్ వెళ్ళిన తర్వాత ఈ లొకేషన్లో జరిగింది। ఇది యాక్చువల్గా ఈ లేక్ వ్యూ ఉంటుందని చెప్పి చాలామంది డెవలపర్స్ వరకు ఉన్నారు, 15 plots వరకు ఆక్షన్ అయినాయి ఈ లొకేషన్లో। ఇది చాలా వరకు హిల్లాక్ ఉంటుంది, 33 లోయెస్ట్ అండ్ 42 crore rupees హైయెస్ట్ వరకు ఇక్కడ అయిందండి ఈ లొకేషన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్ ఏదైతే చూస్తున్నారో ఇది కిస్మత్పూర్లో ఏరియాలో వస్తుంది, కిస్మత్పూర్ అండ్ బుద్వేల్. ఈ లొకేషన్లో ఒక ప్రపోజ్డ్ ఐటీ పార్క్ కూడా ఉంది, ఒక 300 acres. ఇది ఒక కోర్టు డిస్ప్యూట్ వల్ల ఉంది, సో ఇది కొంచెం టైం పడుతుందండి, ఒక 2-3 years ఇది కూడా వచ్చే అవకాశం ఉంది। అంటే ఈ కోకాపేట మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎక్స్పెన్సివ్ ప్రైసెస్ అయినాయి కాబట్టి ఇక్కడ తర్వాత కంపెనీస్కి ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్న 300 acres గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ అలాట్ చేసే అవకాశం ఉంది। ఈ ల్యాండ్ బేసికల్గా ఈ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, అత్తాపూర్లో మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో, దానికి రిలేటెడ్ రీసెర్చ్ సెంటర్కి అలాట్ అయిన ల్యాండ్. సో ఈ ల్యాండ్ ప్లస్ ఇక్కడున్న ల్యాండ్, ఇదంతా మానస హిల్స్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇక్కడ చాలా ఉంది, అవుటర్ రింగ్ రోడ్కి అబట్టింగ్ అయి ఉంటుంది। సో మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ లొకేషన్లో మనకి సెకండ్ మెట్రో ఏదైతే ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ ఏదైతే మనకి ప్రపోజ్ చేశారో, ఇది మాదాపూర్ మైండ్ స్పేస్, ఈ లొకేషన్ నుంచి మనకి మెట్రో స్టార్ట్ అవుతుంది। మెట్రో ఈ బయోడైవర్సిటీ మీదుగా కేర్ హాస్పిటల్ పక్క నుంచి కాజాగూడ లేక్ ఉంది, ఈ కాజాగూడ లేక్ పక్క మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి నానకరంగూడ అవుటర్ రింగ్ రోడ్డు, నానకరంగూడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వయా అవతార్ ప్రాజెక్ట్, నార్సింగి, అప్పా జంక్షన్, బుద్వేలు, బుద్వేలు నుంచి శంషాబాదు, శంషాబాద్ లోపలికి వచ్చిన తర్వాత శంషాబాద్ నుంచి అప్ టు శ్రీశైలం రోడ్ వరకు, ఎండ్ పాయింట్ శ్రీశైలం రోడ్ వరకు ఈ మొత్తం కవర్ అవుతుందండి। ప్రస్తుతానికి 9 stations వరకు కన్ఫర్మేషన్ అయింది, అంటే ముందు ఫస్ట్ ఫేజ్లో 9 stations డెవలప్ చేస్తారు, ఫ్యూచర్లో గ్రోత్ పెరుగుతున్న కొద్దీ, అంటే లొకేషన్స్లో కొంచెం పబ్లిక్ అండ్ దేర్ నీడ్ పెరిగే కొద్దీ తర్వాత స్టేషన్స్ అప్డేట్ చేస్తారు, సో అది కొంచెం టైం పడుతుంది, బట్ ముందుగా అయితే 9 stations చేస్తారు। ఈ 9 stations మేజర్లీ రాయదుర్గు తర్వాత నానకరంగూడ, నానకరంగూడ తర్వాత మనకి అప్పా జంక్షన్ తర్వాత బుద్వేలు తర్వాత శంషాబాద్. సో ఈ మెట్రో వస్తున్న 9 locations 3 major stations మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాయండి, ఈ మీడ్ 3 locations ఇది మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వస్తున్న శంషాబాద్ రోడ్డు, ఇది మనకి సిటీలో వెళ్ళే రోడ్డు, ఇది బెంగళూరు హైవే, ఇది మనకి విజయవాడ వైపు వెళ్ళే అవుటర్ రింగ్ రోడ్డు, ఇది తుక్కుగూడ జంక్షన్. సో ఇందులో ఉన్న మేజర్గా 3 stations మనకి ఎయిర్పోర్ట్లోనే వస్తున్నాయి, ఎండ్ పాయింట్ శ్రీశైలం రోడ్లో ఇమారత్ దగ్గర టచ్ అవుతుంది। సో దీని ముందు నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు నేను శంషాబాద్ గురించి, ఈ సరౌండింగ్స్లో ఉన్న డెవలప్మెంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। థ్యాంక్ యూ.